హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కి టూ టిప్స్ అండ్ మోర్ అమావాస్య రోజు అమావాస్య అంటేనే ఒక ప్రత్యేకమైన రోజు కదా అండి ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీస్తూ ఉంటారు పిల్లలకు పెద్దవాళ్లకు అనేక రకాలుగా మన పెద్దవాళ్ళు దిష్టి తీస్తుంటారు ఈ రోజున దిష్టి తీస్తే అంతటి ఫలితం ఉంటుంది అంటారు మన పెద్దవాళ్ళు సరే ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని చాలా సులభంగా తరిమికొట్టవచ్చు అది ఎలాగో చూద్దామండి అమావాస్య రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు ఎందుకు అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఈ అమావాస్య రోజునే జన్మించారు కాబట్టి కావున లక్ష్మీదేవికి అమావాస్య రోజున ప్రత్యేకమైన పూజలు చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి మన దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తరాది వాళ్ళు ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజను అమావాస్య రోజు అర్ధరాత్రి వరకు కూడా జరుపుకుంటారండి వాళ్ళకి చాలా విశేషంగా అమావాస్య పూజ చేస్తూ ఉంటారు మన ఇంట్లో కనుక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే ఇంట్లో అందరికీ చిన్న పెద్ద అని తేడా లేకుండా తరచూ ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉంటుంది అది తెలుసుకుని మనం ఈ అమావాస్య రోజున ఒక చిన్న పరిహారం చేసినట్లయితే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు ఇంట్లో ఎలాంటి దుష్టశక్తుల ప్రభావం ఉన్నా వాటిని ఇట్టే పారద్రోలే శక్తి స్ఫటికానికి ఉందండి అందులోనూ దీన్ని అమావాస్య రోజు మాత్రమే కట్టినట్లయితే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది అమావాస్య నాడు సాయంత్రం అనగా సంధ్యా సమయం వేళ సంధ్యా దీపం లాంటివి పూర్తి చేసుకున్న తరువాత ఒక ఎర్రని వస్త్రంలో ఈ స్ఫటికాన్ని ఉంచాలి బరువు ఎంతైనా పర్వాలేదండి ఒక రెండు వందల యాభై గ్రాముల నుంచి ఐదు వందల గ్రాముల వరకు తీసుకోవచ్చు ఆ స్ఫటికను ఎర్రటి వస్త్రంలో పెట్టి మూటగా కట్టి గుమ్మానికి ఎదురుగా కట్టాలి ఇది సాయంత్రం అమావాస్య రోజు సాయంత్రం చేయాలి అలా గుమ్మానికి ఎదురుగా కట్టిన తర్వాత ఆ మూటకు పసుపు కుంకుమ పెట్టి ధూపదీపాలు చూపించాలి ఇలా కట్టిన మూట మనం అలానే ఉంచేయాలి దాన్ని ఎప్పుడు మార్చాలి అంటే ఆ స్ఫటికం అనేది రంగు మారుతూ వస్తుంది లేదా దాని పరిమాణం తగ్గుతూ వస్తుంది బాగా చిన్నదిగా పరిమాణం అయినప్పుడు తిరిగి దాన్ని తీసి పడేసి మళ్ళీ కొత్తగా ఇదేలాగా అమావాస్య రోజు సాయంత్రం కట్టుకోవాలి ఈ చిన్న స్ఫటికతో పరిహారం మనం చేసుకున్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నటువంటి ఏ మూల నెగిటివ్ ఎనర్జీ దాంకుని ఉన్న దాన్ని ఇట్టే పారద్రోలే శక్తి ఈ స్ఫటికా స్ఫటికానికి ఉందండి కావున అమావాస్య రోజు ఉన్నటువంటి రోజునే ఈ స్ఫటికాన్ని మనం గుమ్మానికి ఎదురుగా కట్టుకోవాలి ఇక మరొక చిన్న విషయం అండి ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళకు పిల్లలకు తీవ్రంగా అనారోగ్యం ఉన్నట్లయితే ఈ స్ఫటికాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఉన్నటువంటి స్ఫటికాన్ని తీసుకుని అనారోగ్యంగా ఉన్నటువంటి వారి గదిలో ఎదురుగా ఉంచండి కొన్ని రోజులకు అది రంగి రంగు మారినట్లయితే దాన్ని తీసి పడేసి మళ్ళీ కొత్తగా అక్కడ స్ఫటికను ఉంచాలి ఇక్కడ చిన్న ముక్క అయితే సరిపోతుంది ఒక యాభై గ్రాములు వంద గ్రాములు ముక్కలు తీసుకుంటే సరిపోతుంది అలా అనారోగ్యంగా ఉన్న వాళ్ళ గదిలో ఉంచినట్లయితే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ శక్తిని అంతా కూడా ఆ స్ఫటిక అనేది తీసుకుంటుంది రంగు మారిన తర్వాత తీసి పడేసి మళ్ళీ ఆ స్థానంలో వేరొకటి కొత్తగా ఉంచుకోవచ్చు ఈ విధంగా అమావాస్య తిథి ఉన్న రోజున చూసుకుని మనం స్ఫటికను కట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తిని తరిమి పారేయవచ్చు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది ఇది అండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మన కంటెంట్ కనుక బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి